ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినాలలో చాలామంది చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి, అలాగే భర్తల ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి, అవిశ్వాసి అయిన భర్త ద్వారా మరి వాళ్ళ రక్షణని కొనసాగింపలేకపోవడము, ఇంట్లో మరి వాళ్ళు భర్తలు చెప్పినట్లుగా పూజలు విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడము, కొంతమంది భర్తలు మద్యము ఇలాంటి విషయాల్లో, అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండడము, వాళ్ళని భరించడానికి మరి వాళ్ళ భార్యల చేత కానప్పుడు మరి చాలామంది ప్రార్థించమని ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించారు. సో వాళ్ళకి నేను చెప్తున్న మాటని నేను మీతో కూడా చెప్తున్నాను. మొదటి కొరింతి 7వ అధ్యాయము అలాగే 13వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడినడల ఆమె అతనిని పరిత్యజించకూడదు, అంటే వదిలిపెట్టకూడదు. అలాగే అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి మరి పరిశుద్ధపరచబడతాడు. కాబట్టి అవిశ్వాస అయిన భర్త ఉంటే నీ ప్రార్థనను బట్టి అతడు పరిశుద్ధపరచబడతాడు. కాబట్టి ఆ రకంగా మీ పిల్లలు పవిత్రులు అవుతారు అని దేవుని వాక్యం చెప్పబడింది. అదే సేమ్ సూత్రము అవిశ్వాస అయిన భార్య ఉన్న ఎడల కూడా ఇలాగే జరుగుతుంది. కానీ ఎంత తొందరగా అంటే ఈ యొక్క బంధాలను తెంచుకొని వెళ్ళిపోదాము, నచ్చిన అన్ని రకాలుగా నచ్చితే ఎవరితోనన్నా జీవిస్తాము అని అనుకునే భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. కానీ శ్రమలలో దేవుని కొరకు నిలవబడాలి అనే ఆశ కలిగిన వాళ్ళు మాత్రమే మరి కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది సహోదరులు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో భర్తలతో ఏకీభవిస్తూ కొనసాగుతున్నారు. కొంతమంది సహోదరులు భర్త మద్యం తాగి వచ్చి ఇంట్లో కొడుతూ ఉన్నా కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు. చాలామంది వీళ్ళు బాగుపడతారా లేదా బాగుపడకపోతే వదిలేసి వెళ్ళిపోదాము అని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇద్దరు సహోదరులు, ఇది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పగలను. ఇద్దరు సహోదరుల భర్తలు వేరే వేరే స్త్రీలని పెట్టుకొని వాళ్ళు వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్తో వాళ్ళు చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. సో వాళ్ళకు పిల్లలున్నారు, వీళ్ళకు పిల్లలున్నారు. అటువైపు ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ కలిగినటువంటి స్త్రీలతో కూడా వీళ్ళకు పిల్లలు కలిగి ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు కూడా ప్రతిరోజు, వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఒకే చోట పని చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు ఒకే చోట పని చేయడం కారణంగా వాళ్ళిద్దరికి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో వాళ్ళకు బ్రేక్ దొరుకుతుంది. సో ఆ లంచ్ టైంలో వాళ్ళు మరి ప్రేయర్ చేసుకుంటూ వచ్చారు, దేవా మా భర్తలని వెనక్కి తీసుకురండి, మా భర్తలని వెనక్కి తీసుకురండి అనేసి. మీరు నమ్ముతారో లేదో, కొంతకాలం వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కూడా నిరాశలో వెళ్ళిపోయారు, వాళ్ళు తిరిగి వస్తారా అని. సో ఈ భర్తలు వాళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వడానికి వచ్చి కూర్చొని మరి విడాకుల పత్రం మీద సైన్లు చేపించుకొని ఇద్దరివి మరి వాళ్ళు వెళ్ళి ఆ విడాకుల పత్రాలను ఆడ సమర్పించారు. వాళ్ళు కాల్ చేశారు, మాకు విడాకుల పత్రాన్ని మా భర్తలు ఇచ్చేశారు, మరి మేము ఇంకా విశ్వాసాన్ని కలిగి ఉండాలా వద్దా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అడుగుతూ ఉన్నప్పుడు నేను చెప్పాను, మీరు వెయిట్ చేయండి, దేవుడు కార్యం చేస్తారు అని. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ మ్యారేజ్కి అవతల వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు వెళ్ళారు. అంటే వాళ్ళు ఒక టైంలో ఇద్దరు ఒకటేసారి కాదండి, దూర దూరంగా వాళ్ళు వేరే వేరే చోట్లలో వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో తెలీదు. ప్రభు వాళ్ళని హెచ్చరించినాడు, ప్రభు వాళ్ళని భయపెట్టాడు. వాళ్ళిద్దరూ, మీరు మీ ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోండి, మేమైతే మేము మా బిడ్డలకి అన్యాయం చేయలేము, మా పిల్లలకి మేము అన్యాయం చేయలేము, కాబట్టి మేము వివాహం చేసుకోము అని తిరిగి వచ్చి భార్యను క్షమాపణ అడిగి వాళ్ళతో జీవిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి దినాన నిరాశకరమైనటువంటి విధానాలలో ఎవరైనా వెళ్తున్నట్లయితే, ఎవరైనా మరి మేము క్షమించలేము మా భర్తల్ని అనుకున్న వాళ్ళు కూడా, మీరు క్షమించండి, వాళ్ళ కొరకు ప్రార్థించండి. అలాగే మీ యొక్క విశ్వాసాన్ని మీరు చేజారి పోనివ్వకండి. అలాగే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు తప్పు చేయాలని మీరు అనుకోవద్దండి. సో దేవుడు తిరిగి నీ జీవితాన్ని కడతాడు, ఎందుకంటే యెరూషలేమును ఆయన తిరిగి కడతారని దేవుని వాక్యం చెప్పబడింది. పడిపోయిన ప్రాకారాలని ఆయన నిలవబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. అలాగే మరి యెర్మియా గ్రంథము 30లో చెప్తాడు, మరి ఆయన పడిపోయిన దావీదు గుడారమును ఆయన తిరిగి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడని
కాబట్టి ప్రియమైన సహోదరి యొక్క సాక్ష్యాన్ని మరి నేను షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మీ జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని తీసుకొని వచ్చునుగాక. ఎవరైతే అవిశ్వాసమైన భర్తలు కలిగి ఉన్నారో వాళ్ళ భర్తలు తిరిగి మీ దగ్గరికి వచ్చుదురుగాక. మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి, మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ నాకు గిన వాట్సాప్ చేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థించేదానిగా ఉన్నాను, లేదా నా ఫోన్ నంబరు మరి వచ్చినట్లయితే మీరు నేను మీ కొరకు ప్రార్థిస్తాను. యేసు ప్రభు వారి నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఆమెన్.